రుద్రంగి మండల కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సెప్టెంబర్ మాసంను పోషక మాసంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు అన్ని కేంద్రాల పరిధిలోని పిల్లలకు పోషక లోపం ఎంతమందికి ఉంది అని గుర్తించి సెప్టెంబర్ 15 నుండి 30 వరకు అన్ని కేంద్రాల్లో న్యూట్రిషన్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవటం కూరగాయలు మరియు మొక్కలు నాటటం పోష్టికాహారం గురించి వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గంగం స్వరూపరాణి గ్రామ సర్పంచ్ తర్రే ప్రభాలత వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్స్ ఆయాలు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. కిచెన్ గార్డెన్ ప్రారంభించడం జరిగింది. మొదటగా దీని ఉద్దేశం ఏంటి అంటే కిచెన్ గార్డెన్లో మనకు కావాల్సిన కూరగాయలను పెంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పోషణ అభియాన్లో భాగంగా కిచెన్ గార్డెన్లో పెరుగుతున్న కూరగాయలు మనకు చాలా ముఖ్యమైనవి కాబట్టి కిచెన్ గార్డెన్లో వివిధ విత్తనాలు నాటి మనకు కావాల్సిన కిచెన్కి సంబంధించి అంటే మన అంగన్వాడీకి సంబంధించి కూరగాయలను మనం తీసుకోవడానికి కిచెన్ గార్డెన్ అనేది ప్రారంభించాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి గౌరవ అంగన్వాడీ మేడంకు మరియు గౌరవ రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ అభియాన్ మరియు న్యూట్రీ గార్డెన్ గురించి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి అంగన్వాడీ టీచర్లకు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అయితే సెప్టెంబర్ మాసం ఎప్పుడు కూడా పోషణ మాసంగా తీసుకుంటారని మనకందరికీ తెలుసు. ఇక్కడ రోజు వంట చేసుకునేటువంటి కాయగూరలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లు సమకూర్చడం జరిగింది. దీన్ని ఇలాగే పెంచుకుంటూ ఆ వాటి ద్వారా మనకు వచ్చేటువంటి కూరగాయలతోటే పిల్లలందరికీ కూడా పెట్టినట్లయితే చాలా మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రుద్రంగి గ్రామం అయితే ఈ ప్రతి సంవత్సరం 9 నెలల్లో పోషణ మాసం చేసుకుంటాం. కాకపోతే ఈసారి COVID-19 ఉంది కాబట్టి తల్లులను ఎక్కువ మీటింగ్ పెట్టడం లేదు. ఇళ్ళలకు పోయి చెప్పడం జరిగింది. 1వ డేట్ నుంచి 15 డేట్ వరకు బరువులు తీసినాం పిల్లలై మ్యాము శాము సివియర్ గుర్తించినాం. 15వ డేట్ నుంచి న్యూట్రీ గార్డెను ప్రిపేర్ చేసినాం అన్నట్టు. ఇవాళ రుద్రంగిలో న్యూట్రీ గార్డెన్ గురించి చేయడం జరిగింది.